ఆఫ్టర్ 5.5 రేటింగ్ అయితే ఇవ్వచ్చు అనమాట. ఓవరాల్ సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పుకోవచ్చు. సో ఒక సామాన్య వ్యక్తికి ఇలాంటి ఒక మంచి సినిమా తీయడం అనేది అరుదు అని చెప్పుకోవచ్చు. ఆ అరుదు సినిమాలో ఈ లారీ చాప్టర్ 1 ఒకటి అని చెప్పుకోవచ్చు అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేను ఇప్పుడే లారీ మూవీ చూడడం జరిగింది అనమాట. లారీ చాప్టర్ 1 చొక్క మీద చొక్క, లారీ సినిమా సూపర్ హిట్ పక్క, సో బ్లాక్ బస్టర్ పక్క అనమాట. సో శ్రీకాంత్ రెడ్డి ఆలియాస్ ప్రాంగ్ స్టార్ అనమాట. సో తను ప్రాంగ్ చేస్తూ ఉండేవాడు. తనే డైరెక్టర్గా, హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా, మ్యూజిక్ డైరెక్టర్గా తనే పనిచేశారని చెప్పవచ్చు అనమాట. ఒక్కరే దర్శక విధాలు పనిచేయడం ఇదే నేను మొదటిసారి అని చెప్పవచ్చు. సో తను ఎంతో డెడికేషన్తో తను యూట్యూబ్ నుంచి వచ్చిన డబ్బుల్ని మొత్తం తను ఈ హీరో అవ్వడానికి ఏదైతే తను అనుకున్నాడో తను హీరో అయి పక్క చూపించాడు అనమాట. సినిమా అయితే ఇప్పటి వరకు బ్లాక్ బస్టర్ కలెక్షన్తో అయితే కొల్లగొడుతుంది అనమాట. దాదాపు 3.5 కోట్లు అయితే కొల్లగొట్టింది అని చెప్పుకోవచ్చు. తను పెట్టింది 2 కోట్ల మూవీకి, 3 కోట్ల అయితే 1 కోటి అయితే ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఈ సినిమా ఏం లేదండి, ఒక లారీ వాడు, సో ఒక లారీ డ్రైవర్ ఎలా ఉంటాడు, ఏ విధంగా నడుచుకుంటాడు, సో ఏ విధంగా మసులుకుంటాడు అనేది ఈ మూవీ అనమాట. ఈ సినిమా స్టోరీ వచ్చేసి ఒక లారీ డ్రైవర్ తను ఏం చేస్తాడు, విధంగా ఉంటాడు అని చెప్పి, సో ఒక డైలాగ్ ఉంటుంది. లారీ అనేది ఇంటర్నేషనల్ పర్మిట్ అని నేను చెప్పేసి ఒక డైలాగ్ అయితే సూపర్ అని చెప్పుకోవచ్చు అనమాట ఆ డైలాగ్ అయితే. సో ఫస్ట్ హాఫ్ అయితే మంచిగానే ఉంటుంది అనమాట. సో ఫస్ట్ హాఫ్ అయితే ఆఫ్టర్ 5.4 రేటింగ్ అయితే ఇస్తాను. సో సెకండ్ హాఫ్ వచ్చేసి సో ఎక్కువ ఫైట్ సీన్ ఉండడం జరిగింది. సో శ్రీకాంత్ రెడ్డి ఒక బ్లాక్ బస్టర్ సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇలాంటి హీరో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనమాట. క్యామన్ మ్యాన్ ఒక హీరోగా, ఒక యూట్యూబర్, ఒక హీరోగా తనే సినిమా తీసుకుని తనే నిర్మాత, డైరెక్టర్, మొత్తం తనే మ్యూజిక్ డైరెక్టర్ కూడా తనే అయ్యి అన్ని విధాలుగా తనే అయ్యి ఒక మంచి హీరోయిన్ పట్టుకొని ఒక మంచి కథని అయితే మనకు అందించారని చెప్పవచ్చు. సో చొక్క మీద చొక్క, లారీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ పక్క ఆల్రెడీ కొల్లగొట్టింది. సో ఎవరైతే చూడని వాళ్ళు ఎవరైతే ఉంటారో చూసేయండి. సో ఒక కామన్ మ్యాన్ని సపోర్ట్ చేయడం మన అందరి వంత అనమాట. సో లారీ చాప్టర్ 2 కోసం నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. లారీ చాప్టర్ 2 కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నాను, మీరు కూడా వెయిట్ చేయండి. సో సినిమా అయితే చూడండి అని చెప్తున్నాను అనమాట.